కల్తీ పాల దందా ఇన్నాళ్ళు సిటీలోనే ఉండేది, ఇప్పుడు గ్రామాలకు కూడా పాకింది. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గౌస్కొండ గ్రామాల్లో కల్తీ పాల దందా బయటపడింది. కల్తీ పాల కేంద్రాలపై భువనగిరి ఎస్పోటీ పోలీసులు దాడులు చేసి కల్తీ గుట్టును బయటపెట్టారు. కనుముకుల గ్రామంలో వలిగొండ పాండు అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద 150 లీటర్ల కల్తీ పాలు, 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు గౌస్కొండ గ్రామంలో అస్గర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలను సీజ్ చేశారు అధికారులు. కల్తీ పాల ఘటన వెలుగులోకి వచ్చింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. బలరాం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పుంజపల్లిలో ఇటు కల్తీ పాలను తయారు చేస్తున్నటువంటి 2 మూటాలను అదేవిధంగా భారీగా ఇటు ఆ కల్తీ పాలను తయారు చేసే సామాగ్రిని ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. అయితే ఇదే ప్రాంతంలో గతంలో కూడా చాలా సార్లు ఈ దందా వెలుగు చూసింది. ప్రతిసారి కూడా ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి భారీగా స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి. అయినప్పటికీ కూడా ఇక్కడ కొంతమంది అక్రమార్కులు ఎక్కడికక్కడ స్థావరాలు మారుస్తూ ఈ కల్తీ పాల దందాకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇటు భూదాన్ పుంజపల్లి మండలంలోని కనుముకుల అదేవిధంగా గౌస్కొండ 2 గ్రామాల్లో కూడా ఇందులో ఆ కనుముకులలో వలిగొండ పాండు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో పాటు అక్కడ నుంచి 150 లీటర్ల కల్తీ పాలు, అదేవిధంగా 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 డోలోఫర్ స్క్రీమ్డ్ మిల్క్ ప్యాకెట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. మరొకవైపు అదే మండలంలోని గౌస్కొండలో ఇటు కల్తీ పాలు తయారు చేస్తున్నటువంటి అస్గర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. అతని నుంచి కూడా దాదాపు 200 లీటర్ల కల్తీ పాలు, 100 ml హైడ్రోజన్ పెరాక్సైడ్, అదేవిధంగా 3 డోలోఫర్ స్క్రీమ్డ్ మిల్క్ ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఈ పోచంపల్లి మండలం గతంలో కూడా దాదాపు 10 సంఖ్యలో ఇలాంటి మూటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు నుంచి ఇటు హైదరాబాద్ నగరానికి, అంటే భూదాన్ పుంజపల్లి నుంచి హైదరాబాద్ కి డైరెక్ట్ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి మొత్తం కూడా కల్తీ పాలను తీసుకుని వెళ్లి సిటీలో పెద్ద సంఖ్యలో విక్రయిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఇప్పటికైనా పూర్తిలో నిషేధం విధించేలా దీనిపైన గట్టిగా అధికారులు కృషి చేయకపోతే మాత్రం ఇటు ప్రజల ప్రాణాలకి అపాయం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన పూర్తిలో నిషేధం విధించేలా, ఇక్కడ అదేవిధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేలా ఉండాలని చెప్పి ఇక్కడ స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. పాలు ఉంటాయి.